నమస్తే, నేను అంకిత. తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి నేమ్ అయితే వచ్చింది. అయితే తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇవ్వడానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారే అనేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు దీనికి కారణం ఏంటి? మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, తెలంగాణ అసెంబ్లీలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేరు అయితే వినిపించింది. సో ఏంటి అనేసి అంటే, ఇప్పుడు తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు అనేసి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే అన్నారు. సో ఇది ఎంతవరకు నిజమంటారు? రేవంత్ రెడ్డి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు? సో ఒకటేంటంటే, వాస్తవాలు అనేవి కొన్నిసార్లు తెరమరుగవుతాయి. ఓకే, ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా మనం చూస్తే కనుక సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు, భగత్ సింగ్ వీళ్ళంతా స్వాతంత్ర సమర యోధులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ స్వాతంత్రం తెచ్చింది ఎవరంటే గాంధీజీ అని చెప్తుంటాం. కానీ గాంధీజీతో పాటు అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. కానీ చరిత్రలో నిలిచింది ఎవరు? గాంధీజీ, ఇలాంటి వాళ్ళు నిలిచారు. కానీ మిగతా వాళ్ళు, ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఆయన చేసింది చరిత్ర చెప్తుంది. కానీ చరిత్రలో ఈ మధ్యకాలంలో ఆయన పేరు వస్తుంది, కానీ అంతకుముందు అసలు ఆయన పేరు పెద్ద ప్రస్తావనగా రాకుండా కొన్ని శక్తులు చూసాయి. అలాగే తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి కోసం కానీ, తెలంగాణ ప్రగతి గురించి కానీ, లేదా హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలవడానికి కానీ కారణం ఏంటంటే 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు వేసినటువంటి బీజం. ఓకే, అది చరిత్ర. ఆ చరిత్రను వక్రీకరించి ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు కారణంగానే తెలంగాణ నష్టపోయింది, తెలంగాణలో చంద్రబాబు నాయుడు పబ్లిక్ రంగ సంస్థలు అన్నింటినీ కూడా క్లోజ్ చేసేసారు, ఇలాంటివన్నీ దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావన చేయటం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాంతోపాటు కొన్ని చురకలు కూడా వేశారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టద్దు అని చెప్పి చెబుతుంటారు పెద్దలు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినటువంటి వాళ్ళని క్షమించకూడదు అని చెప్పి చెప్తుంటారు. సపోజ్ నీకు ఎవరైనా లైఫ్లో సహాయం చేశారని, ఏం చేస్తాం మనం? సహాయం చేసిన వాళ్ళకి తిరిగి హెల్ప్ హాని అయితే చేయం కదా. హెల్ప్ చేయకపోయినా హాని అయితే చేయం కదా. చేయడానికి మనసు ఒప్పదు కదా. కానీ సహాయం చేసినటువంటి వాళ్ళనే వాళ్ళే ఎన్నుపడి పొడిచారు కేసీఆర్ అనేది రేవంత్ రెడ్డి చెప్పాడు. కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి రాజకీయ భిక్షతోటే కేసీఆర్ ఫ్యామిలీ ఎదిగింది. కానీ తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా ఒక బూచిగా చంద్రబాబు నాయుడు చూపించి బలహీనపరిచేటువంటి ప్రయత్నం తన అధికార దాహంతో ఆయన చేసినటువంటి పని, అది చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చినా ఇంటరామారు, అవి ఎమ్మెల్యే ఇచ్చినా ఇంటరామారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చాడు కేసీఆర్కి. ఆ తర్వాత ఆయనకి మినిస్టర్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు. సొంత పార్టీ పెట్టుకొని విధానపరమైనటువంటి పోరాటాలు చేస్తే ఓకే, తెలంగాణ సెంటిమెంట్ అనేదాన్ని ఒక దాన్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఒక బూచిగా చూపించి తెలంగాణకి వ్యతిరేకంగా ప్రచారం, తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ఒక ప్రచారం చేశాడు. చంద్రబాబు నాయుడు కనుక లెటర్ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చిండేదా? రాదు కదా. చంద్రబాబు నాయుడుని లెటర్ ఇవ్వమని చెప్పి కోరాడు కదా, ఇదే కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారుగా. ఒకవేళ తెలంగాణకి వ్యతిరేక అనుకుంటే చంద్రబాబు నాయుడు, మరి 2009లో ఎందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు కేసీఆర్? దానికి సమాధానం చెప్పాలి కదా. అందుకే రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే, తిన్నింటి వాసాలు అంటే ఎవరైనా అన్నం పెడితే అన్నం పెట్టిన వాళ్ళనే వీళ్ళు హత్య చేసేటువంటి రకం వీళ్ళు అని చెప్పి కేసీఆర్ గురించి మాట్లాడారు. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు యాదాద్రికి సంబంధించి కానీ, లేదంటే ఈ పీపీఎలు అంటే ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి పీపీఎలు కానీ, వీటి గురించి మాట్లాడుతూ ఈ దీంట్లో కుంభకోణం జరిగింది, పెద్ద ఎత్తున దాదాపు 30,000 కోట్ల రూపాయల పైగా అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తూ నరసింహారెడ్డి కమిటీని ఒకదాన్ని వేశారు. ఈ నరసింహారెడ్డి కమిటీకి హాజరు కావాలి కేసీఆర్. హాజరయ్యి తన ఒపీనియన్ ఏంది చెప్పాలి. కానీ చెప్పకుండా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఓకే, సో నరసింహారెడ్డి కమిటీ అసలు చల్లదు, చట్టబద్ధత కాదని చెప్పి చెప్పారు. సో దాంతో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నరసింహారెడ్డిని బదులుగా వేరే వాళ్ళని అపాయింట్ చేయండి, ఆ కమిటీకి హాజరు కావాల్సిందే కేసీఆర్ అని చెప్పాడు. హాజరయ్యి ఆయన యాదాద్రి పవర్ ప్లాంట్, థర్మల్ ప్లాంట్ కానీ, లేదా ఛత్తీస్గఢ్తో కుదుర్చుకున్నటువంటి
ఈ విద్యుత్ ఒప్పందాల గురించి కానీ చెప్పాలి. అది చెప్పకుండా దాటివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు 24 గంటల కరెంటు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఎవరిది అంటే చంద్రబాబు నాయుడుది. ఎప్పుడో పీపీఎల్యు పీపీఎల్ చేశాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. అప్పట్లోనే విద్యుత్ రంగ సంస్థలను విద్యుత్ రంగంలో సంస్కరణలు చేశారు చంద్రబాబు నాయుడు. ఆ సంస్కరణల పుణ్యమే ఇప్పుడు 24 గంటల విద్యుత్. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పాడు అసెంబ్లీలో. ఇవాళ 24 గంటలు కరెంటు కానీ, లేదంటే 24 గంటలు మంచినీళ్ళు కానీ, లేదా ఈ భూముల రేటు ఎంత పెరగడానికి కానీ, ఇవాళ మెట్రో రైలు ప్రయాణం సౌకర్యమైన ప్రయాణం కానీ, లేదా ఎయిర్పోర్ట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, లేదా అవుటర్ రింగ్ రోడ్డు కానీ, ఇవి ఏ తీసుకున్నా కానీ, హైటెక్ సిటీ కానీ, ఇవి ఏ తీసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు కనిపిస్తారు దాంట్లో. ISB కానీ, తర్వాత బయో ఇది కానీ, సో వీటిలో ఏది తీసుకున్నా చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు హైదరాబాద్లో. అలాంటి చంద్రబాబు నాయుడిని ఒక ద్రోహిగా తెలంగాణకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ ఫ్యామిలీ. వాళ్ళేమో చంద్రబాబు నాయుడు భిక్షతోటి రాజకీయంగా ఎదిగారు, ఎదిగి చంద్రబాబు నాయుడినే వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం చేశారు అనేది రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. దానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా, ముఖ్యమంత్రి కాకముందు కూడా ఆయన ఒక కార్తీక సమారాధనలో పాల్గొని ఒక విషయం చెప్పాడు. తెలంగాణ సమాజానికి ఒక సందేశం ఇచ్చారు. ఏమిచ్చారంటే, కాకతీయ సామ్రాజ్యం ఆ రోజున కూలిపోవడానికి పద్మనాయకులు కారణము. ఆ పద్మనాయకులను నమ్మి కాకతీయ సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యంలో ఉండేటువంటి కాకతీయ రాజుల్ని వెన్నుపోటు పొడిచారు పద్మనాయకులు. రెడ్డి రాజులు సామంత రాజులుగా ఉన్నంత వరకు కాకతీయ సామ్రాజ్యం పదిలంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు ఆయన. ఆ పద్మనాయకులు వెన్నుపోటు పొడిచినటువంటి పద్మనాయకులే వాళ్ళ వారసులే కేసీఆర్ సామాజిక వర్గం అని చెప్పి కార్తీక సమారాధనలో 2 సంవత్సరాల క్రితమే రేవంత్ రెడ్డి చెప్పాడు. సో ఆయన ఏ యాంగిల్లో చెప్పాడంటే, రేవంత్ రెడ్డి మామూలుగా ఆషామాషగా మాట్లాడు, ఆయన ఏ యాంగిల్లో చెప్పాడంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగి తెలుగుదేశం పార్టీ నుంచి అనేక పదవులు అనుభవించినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనే దాన్ని పెట్టి తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి యాంగిల్. ఆ రోజు కాకతీయ సామ్రాజ్యంలో రెడ్డి రాజులు ఉన్నంత వరకు, రెడ్డి రాజులు సామంత రాజులుగా ఉన్నంత వరకు కూడా పగడ్బందీగా కాకతీయ సామ్రాజ్యం వర్ధిల్లింది. ఆ తర్వాత ఎప్పుడైతే పద్మనాయకులకి సామంత రాజులుగా బాధ్యతలు అప్పజెప్పారో, కాకతీయ రాజులు ఎన్నుపోటు పొడిచారు వీళ్ళు పద్మనాయకులు, దాంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయింది. ఇప్పుడు అదే చెప్తున్నాడు కేసీఆర్ అనే అతను, ఇప్పుడు వెన్నుపోటు పొడిచాడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి. ఆ రోజు పద్మనాయకులు ఏం చేశారు, ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ కూడా అదే చేశాడు, అందుకే పద్మనాయకులు నమ్మకూడదు అని చెప్పి, అంటే కేసీఆర్ సామాజిక వర్గం ఇలా చేస్తుంది అనేది అప్పట్లోనే కార్తీక సమారాధన సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ వేదికగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు తెలంగాణకి ఏం చేశారు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చేటువంటి తరానికి, అంటే 20 సంవత్సరాల లోపు 18 సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ 30 ఇయర్స్ 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి తెలంగాణకి చంద్రబాబు నాయుడు ఏం చేశారు అనేది తెలుసు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 96 నుంచి ఆయన 2004 వరకు అధికారంలో ఉన్నాడు. ఆ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా పదవి బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు ఆ రోజున రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ని 65%, 45% మాత్రమే హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ ఉండేది. అలాంటి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మొత్తం డైవర్ట్ చేసి హైదరాబాద్ని ఒక కల్పవృక్షంలాగా చేసి తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ కోసం దీన్ని ఒక ఇంజిన్గా తయారు చేసి, దీన్ని ఒక మంచి ఫైనాన్షియల్ ఇంజిన్గా తయారు చేసి హైదరాబాద్ని తెలంగాణకు అప్పచెప్పాడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు. దానికి కేసీఆర్ ఈయన విమర్శిస్తాడు చంద్రబాబు నాయుడిని. ఇవాళ గ్రోత్ ఇంజిన్ ఏది తెలంగాణకి అంటే హైదరాబాదు. దానికి కారణం, హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్గా మారడానికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది ఎవరైనా చెప్తారు. 2004లో చంద్రబాబు నాయుడు విడిపోయిన నాటికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ని డెవలప్ చేశాడు ఆయన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూతో. అక్కడ రూపాయికి 65 పైసలు అక్కడ వస్తుంది ఆయన ముఖ్యమంత్రిగా అన్నప్పుడు రెవెన్యూ, ఇక్కడేమో 45 పైసలు వస్తుంది. కానీ ఆ రెవెన్యూని తీసి ఇటు పెట్టేటప్పటికి, ఈయన అధికారుల నుంచి దిగిపోయేటప్పటికి ఆ రోజున రెవెన్యూ అదేమో 55%కి పడిపోయింది. 65 కాస్త 55 పడిపోయింది. ఇదేమో పెరిగింది, ఇది పెరిగింది అదేమో అది ఇంకా అది పడిపోయి దీని రెవెన్యూ పెరిగింది తెలంగాణ రెవెన్యూ. సో కాబట్టి తెలంగాణకి ఎవరైనా న్యాయం చేశారు అని అంటే అది చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు కారణంగానే ఇవాళ కృష్ణా నీళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళు తాగుతున్నారు తెలంగాణలో. ఈ విషయం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పాడు, ఈ కరెంట్ 24 అవర్స్ వస్తున్నా చంద్రబాబు నాయుడే కారణం. సో అలాంటి చంద్రబాబు నాయుడిని మీరు విమర్శించినంత వంతుడన్నా మీరే నష్టపోతారు భవిష్యత్తులో కూడా. ఉన్న విషయం ఉన్నట్టు చెప్పండి, సహాయం చేసిన వాళ్ళకి మీరు ద్రోహం చెయ్యొద్దు అని చెప్పి చెప్తూ, తాను అలాంటి వాడిని కాదు, నా సహచరులు కానీ లేదంటే నాకు సహాయం చేసినటువంటి వాళ్ళు కానీ లేదా పెద్దలను కానీ గౌరవించేటువంటి కుటుంబం నుంచి వచ్చాను నేను, కానీ మీ కుటుంబం వేరు అని చెప్పి అసెంబ్లీ వేదిక కానీ ఎత్తిపొడిచాడు కేసీఆర్ని.